తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడింది పెంపొందించింది అందరూ ఆరాధించేలా చేసింది ఎవరంటే అందరూ టక్కుమని చెప్పేశారు ఆయనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన పార్టీ పెట్టిన 9 నెలల్లోనే రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టి ఎలాంటి పరిపాలన అందించారు మద్య నిషేధం కావచ్చు 2 రూపాయల కిలో బియ్యం కావచ్చు ఇలాంటి పథకాలలో అనతి కాలంలోనే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా ఒక గుర్తింపుని తెచ్చుకున్నారు అలాంటి నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందో అందరూ చూస్తున్నారు ఏపీలో ఫ్యాన్ సునామీకి సైకిల్ చక్రాలు తునాతునకలై ఎటు వెళ్ళిపోయా కూడా తెలియని పరిస్థితి ఉంది అసలు పార్టీని గట్టెక్కించే వారే లేరా ఈ పార్టీ పరిస్థితి ఇక ఇంతేనా ఏంటి అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది దీనికి కారకులు ఎవరు అన్న పూర్తి వివరాలు తెలుసుకోవడానికి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైన నందమూరి తారక రామారావు గారి సతీమణి ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీ పార్వతి గారు మనతో ఉన్నారు ఆవిడని అడిగి వివరాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే నాగరాజ్ బాగున్నారా బాగున్నాం మేడం చాలా రోజులైంది ఏపీలో ఫుల్ బిజీగా ఉన్నారు మీరు తెలుగు అకాడమీలో అవును ఈ సంవత్సరం ఎట్లయినా ప్రింటింగ్ కెళ్ళాలి బుక్స్ ఇంటర్మీడియట్ చేస్తారు మీరు సాధిస్తారు మేడం మీకు ఆ పట్టుదల ఉంది ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తారు మీకు ఆ పట్టుదల ఉంది గత ప్రభుత్వం ఏమి తీసుకురాలేదు నా మీద నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను చైర్పర్సన్ చేశారు అక్కడి నుంచి మా సంస్థని మేము రిజిస్ట్రేషన్ చేసుకున్న దగ్గర నుంచి తిరుపతి దేవస్థానం లెటర్లు పెట్టి అక్కడ బిల్డింగ్ తీసుకున్న దగ్గర నుంచి ఇప్పుడు ఇంటర్మీడియట్ పుస్తకాలు వేయటం వరకు వచ్చింది కానీ ఒకటే బాధ మేడం మీ వారు అంటే నందమూరి తారక రామగారు స్వర్గీయ నందమూరి తారక రామగారు ఏ లక్ష్యంతో అయితే తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ పాదాల చెంత పెట్టకూడదు ఆత్మగారిని కాపాడుకోవాలని ఏ లక్ష్యంతో అయితే తెలుగుదేశం పార్టీని ఆ రోజు స్థాపించారు 1982లో ఈరోజు ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే ఏం చెప్తారు మేడం నేనైతే దాన్ని ఎందుకంటే సమర్థుడు ఉన్నప్పుడే ఏదైనా నిలబడుతుంది సమర్థత లేనప్పుడు అది ఏమి నిలబడుతుంది నిలబడలేదు కదా అందువల్ల ఆయనే లేనప్పుడు ఆయనకే ద్రోహం చేసిన పార్టీ మీద నాకు ఎప్పుడు అభిమానం ఏమి లేదు ఇప్పుడు కానీ ఆయనకే ద్రోహం చేసిన పార్టీ అది ఆ రోజు అంతమంది ఎమ్మెల్యే వ్యక్తులు చేశారు అట్లా కాదు పార్టీ అంటే మరి ఒకళ్ళు చేతిలో నడిచి కీలుబొమ్మే కదా ఏదైనా సరే ఎన్టీఆర్ చేతిలో ఉంటే అది బంగారం లాగుంది ప్రజలకి పేద ప్రజలకు అండదండలుగా నిలబడింది అదే ఒక అవినీతి పరుడు ఒక వెన్నుపోటు దాడి చేతిలో పోయేసరికి అది అట్లాగే తయారైంది అందువల్ల ఏదైనా వ్యవస్థ అనేది దానికి సొంతంగా బుద్ధి ఆలోచన ఉండదు కదా వాళ్ళ చేతిలో పడితేనే కదా కత్తి ఉంది ఇప్పుడు కత్తి స్వయంగా అది చంపగలదా మనిషిని లేదు కదా అది ఒక హంతకుడి చేతిలో పడితే హత్యలు చేస్తుంది అక్కడ కత్తి తప్ప ఇతను తప్ప కరెక్ట్ హంతకుడిదే తప్పు కత్తిదేమి లేదు అదే కత్తి ఒక గృహిణి చేతిలో ఉందనుకో చక్క కూరగాయలకు వస్తుంది కూర వండి కమ్మగా భోజనం పెడుతుంది అలాగే పండ్లు ముక్కలకు వస్తుంది పెడుతుంది మంచి వాళ్ళ చేతిలో ఉంటే అదే కత్తి మంచి పనులు చేసింది చెడ్డవాళ్ళ చేతిలో ఉంటే అదే కత్తి చెడ్డ పనులు చేసింది కత్తిది ఏమి లేదు ఇక్కడ కనుక ఆ వ్యక్తుల బట్టి అంతే కదా మరి ఇక్కడ కూడా అంతే పార్టీ ఎన్టీఆర్ చేతిలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉంది దశ దిశలో పేరు వచ్చింది మొత్తం ఇండియా అంతా మారుమోగింది జాతీయ స్థాయిలో అన్ని పార్టీలను ఏకం చేయగలిగింది పెద్ద పెద్ద లీడర్లు అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చారు విపీ సింగ్ని ప్రధానం చేసుకున్నారు అంత స్థాయిలో భారతదేశం ప్రపంచం అంతా పేరు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ అంటే ఊగిపోయారు కదిలిపోయారు మేమందరం అట్లా వచ్చిన వాళ్ళమే కదా రాజకీయాల ఇంట్రెస్ట్ లేకపోయినా ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అనేసరికి ఆ ప్రేమతో ఎంత లెక్చరర్గా పనిచేస్తూ కూడా పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేశాను తెనాల్లో ఉండి నేను అంత అభిమానంతో ఉప్పొంగారు తెలుగు జనం అంతా కూడా అలాగే ఆయన ముఖ్యమంత్రి గెలిచిన తర్వాత ఎన్ని మంచి పనులు చేశారు 2 రూపాయల కిలో బియ్యం దగ్గర నుంచి తర్వాత ఆడవాళ్ళకి ఎన్ని పథకాలు అది 94లో నేను వచ్చాక 82లో మాత్రం ఆయన 2 రూపాయల కిలో బియ్యం ఒక చరిత్ర అది
అప్పుడు అది కొత్త పథకం కదా అసలు. తర్వాత దాన్ని ఎప్పుడు ఫాలో అవుతున్నారు అందరు? హార్స్ పవర్ 50 రూపాయలు కరెంట్ అప్పుడు ఆ రోజుల్లో. తర్వాత మహిళలకు యూనివర్సిటీ తీసుకొచ్చారు, 33% రిజర్వేషన్ ఎప్పుడో ఇచ్చారు ఎలక్షన్లో. అట్లాగే 9% జాబ్స్, ఆస్తిలో సమాన హక్కు, చీరా దోవతి 15 రూపాయలు, ఇలా ఎన్ని మంచి పథకాలు పేద వర్గాల కోసం, మాండలిక వ్యవస్థ, ఇలా పటేల్ పట్వారి రద్దు చేయటం, ఇలా అలాగే హంద్రీని గాలేరు నగరి హంద్రీని ప్రాజెక్టులు రూపకల్పన, తర్వాత తెలుగు గంగ, ఇట్లా ఇన్ని మంచి పనులు చేసి జగద్విఖ్యాతమైన తెలుగుదేశం పార్టీ. కానీ అదే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని కూల్చి ఆయన మరణానికి కారకుడయ్యి ఒక వెన్నుపోటుదారుడు, ఒక దుర్మార్గుడు, నీచుడు, పెట్టిన చేతిని నరికేటువంటి విశ్వాసఘాతకుడు అతను ఆ వ్యవస్థాపక అధ్యక్షుడిని చంపి ఈ పార్టీ నాదని లాక్కొని ఆ పార్టీ గుర్తు మీద ఎన్ని కుట్రల కుతంత్రాలు జరిగినాయో అందరికీ తెలుసు చరిత్ర అంతా కూడా. అట్లా లాక్కొని అక్కడి నుంచి ఆ పార్టీ భ్రష్టు పెట్టిపోయింది. ఎంత పతివ్రత అయినా సరే ఒక దుర్మార్గుడి చేతి పోయినాక పాపం శీలం పోగొట్టుకుంటుంది అంతే కదా. అలాగే ఎంత మంచి పార్టీ అయినా ఎన్టీఆర్ లాంటి పుణ్యాత్ముడి చేతిలోనేమో అది పవిత్ర గంగలాగా పరిశుద్ధంగా ఉంది, ఈ నీచుడి చేతిలో పోయింది అది అపవిత్రమైపోయింది. అంతే కదా, శీలం పోగొట్టుకుంది అది తెలుగుదేశం పార్టీ. పవిత్రంగా ఉన్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి వెళ్ళాక శీలం పోగొట్టుకుంది. అక్రమాలు, అవినీతి కడ్డాగా, తర్వాత భూదందాలు చేసేవాళ్ళు, అది చెప్పేదే లేదు. ఆయన కొడుకు వరకు కూడా ఆ పార్టీని అడ్డం పెట్టుకొని చేసిన అరాచకాలు, మరి అక్రమ సంపాదనలు, ఎన్ని అన్యాయాలు చూస్తే అమరావతి భూములు ఒక్క చాలు. అసలు ఎన్నిసార్లు ఉరిదీసినా కూడా ఆ పాపాలు, వాళ్ళు చేసిన పాపాలు సరిగావు అవి. అందువల్ల ఇంకా అతని చేతిలో ఆ పార్టీని మనం ఎట్లా కీర్తిస్తామో చెప్పండి. అసలు పెట్టిన ఆయన్నే తీసేసి ఆయన స్వర్గానికి పంపించిన పార్టీని ఇంకా అది ఉంటే ఏంటి, ఊడితే ఏమిటి? నాలాంటి వాళ్ళకి చాలామంది ఇదే అంటారు, ఎన్టీఆర్ అభిమానులు మేము, అయినా ఆయన పెట్టిన పార్టీ కదా అందుకని మేము ఆ పార్టీలో ఉన్నామంటారు. ఆ మాట కూడా నాకు నచ్చదు. అస్సలు నిజమైన ఎన్టీఆర్ అభిమాని ఎప్పుడూ కూడా ఎన్టీఆర్కి జరిగిన అన్యాయానికి, ద్రోహానికి ఆ పార్టీ ఆయన చేతిలో లేదు, ఎన్టీఆర్ చేతిలో లేదు, ఒక వెన్నుపోటుదారుడి చేతిలో ఉంది. ఆయన్నే మట్టి గర్పించి ఆయన చేతిలో ఉంది, దుర్మార్గుడి చేతిలో ఉంది. అట్లాంటి వాడు చేతిలో ఉన్న పార్టీని ఏంటి మనం గౌరవించేది? అది ఎన్టీఆర్ పార్టీ ఎలా అవుతుంది? ఇంకా పోయింది అది, భ్రష్టు పెట్టిపోయింది. వాడు లాక్కుపోయాడు బలవంతంగా, లాక్కుపోయి తన అధీనంలో పెట్టుకున్నాడు, ఇంకా అది భ్రష్టు పెట్టినట్టే కదా అంతే. ఓకే ఓకే, స్పష్టంగా ఒకసారి చెప్పండి. ఇంకెవరు? చంద్రబాబు నాయుడు. నాకేమి అదేమి ఇది లేదు, ఇబ్బంది ఏమి లేదు అసలు. ఓకే ఓకే. మరి అంటే 1982లో ఒక సునామీ సృష్టించింది 83లో తెలుగుదేశం పార్టీ. ఆ సునామీ ఇప్పుడు కానీ 94లో మీ ఇద్దరు ప్రచారం చేసి మళ్ళా ఒక సునామీని తీసుకొచ్చారు. అప్పటికంటే ఇంకా పెద్ద ఎక్కువ సునామీ వచ్చి ఆ రోజు పెద్ద ఎత్తున అతిపెద్ద పార్టీగా ఏర్పడి 50% ఓటింగ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా వచ్చిందో మాకు ఎట్లా వచ్చింది. మరి ఇప్పుడు ఆ సునామీ అయిపోయింది, మళ్ళా ఆ సునామీ రావాలి ఒకవేళ తెలుగుదేశం పార్టీ మరి ఇంకా నూకలు ఉన్నాయి అనుకోవాలంటే మరి బాధ్యతలు ఎవరు తీసుకోవాలంటారు తెలుగుదేశం పార్టీ? ఇంకా అది ఎట్లా అవుతుంది? ఇందాక అనుకున్నాం కదా, అన్ని పోగొట్టుకుంది, అది విలువలు పోగొట్టుకుంది. ఎందుకంటే అటువంటి నాయకుడి చేతిలో ఇంకా ఉంది అది. అందువల్ల ఎవరు అందులోకి వెళ్ళినా కూడా దానికి ఆ గౌరవం రాదు ఇక పార్టీకి. ఎందుకంటే అతను నాయకుడిగా ఉన్నంతకాలం అతను అతను కొడుకుని వారసుడిగా ఏదో ఒక ఈ పార్టీకి అతనే వారసుడు అని చెప్పి అతను నిర్ణయం చేశాక ప్రజలు యాక్సెప్ట్ చేయలే. లోకేష్ అస్సలు ఒప్పుకోలేదు జనం. ఎక్కడ ఇతను వచ్చి పడతాడో అనే భయంతోనే జగన్మోహన్ రెడ్డికి అంత పెద్ద పట్టం కట్టారు. ఇది వాస్తవమైన మాట. ఈ చంద్రబాబునే భరించలేమనుకుంటే ఈ ఎందులో తెలివి లేనటువంటి వాడు, అవినీతిలో మాత్రం అపరకు ఏదో చాణక్యుడు వాడు ఎవరు? లోకేష్. మిగిలిన ఏ తెలివితేటలు లేవు, కానీ డబ్బు సంపాదించే దాంట్లో అపర చాణక్యుడు వాడు. తండ్రిని మించిపోయాడు. అందువల్ల అతను వస్తే రేపు మొన్న జరిగిన దోపిడీ మళ్ళా జరుగుతుంది. అందువల్ల ఎందుకు ఇట్లాంటి దోపిడీ గాళ్ళకి కట్టబెట్టాలి? ఈరోజు విలువలకు కట్టుబడి రాజకీయం రాజకీయంగా నడిపిస్తూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
ఆయన మాట ఇస్తే నిలబడే తీరు ఆ నమ్మకం విశ్వాసం ప్రజలకు పూర్తిగా నాయకత్వం మీద ఒక విశ్వాసం ఏర్పడింది గనుకనే ఇక అతను ముందు వీళ్ళు మరుగుజ్జుల్లా కనిపించారు జనానికి చెప్పాలి అంటే అది మేరు పర్వతంలాగా అతని వ్యక్తిత్వం అలా పెరిగిపోతూ ఉంటే వీళ్ళు ఎందు పనికి రాకుండా బూతులు పూసుకుంటా రోడ్డు మీద చెరువు మైకు పట్టుకొని పిచ్చి పదాలన్నీ మాట్లాడుతూ పిచ్చి భాష మాట్లాడుతూ అందరినీ తిడతా పోలీస్ వ్యవస్థను తిట్టడం డీజీపీని తిట్టడం ముఖ్యమంత్రిని తిట్టడం వీళ్ళు ఏదో పెద్ద గొప్పవాళ్ళు అయినట్టుగా ఏదో మహాపుణ్యాత్ములు పవిత్ర గంగలాగా అయినట్టుగా అలాంటి పిచ్చి మాటలు జనం భరించలేకపోయారు. భరించలేకనే ఇసులు వీళ్ళని పూర్తిగా ఈ రాష్ట్రాన్ని తరిమేస్తే బాగుంటుంది అనుకున్నారు. 23 ఇచ్చినా వీళ్ళకి ప్రజలు కూడా తిట్టారు కదా చంద్రబాబు. అదే 23 ఇచ్చినా వీళ్ళకి బుద్ధి రాలేదు, ఇంకా తగుదునమ్మా అంటూ రోడ్డు మీద పడ్డారు. సంవత్సరం పాటు జనాన్ని వదిలేశారు, హైదరాబాద్లో తలదాచుకున్నారు కరోనా భయపడి. ఇట్లాంటి వాళ్ళ నాయకులు ప్రజల కష్టాల్లో ఉంటే ఆదుకునేవాడా నాయకుడు, పోయి దాక్కునేవాళ్ళ నాయకుడు. ఇప్పుడు వచ్చి తగుదునమ్మా అంటూ బండబూతులు తిట్టుకుంటా రోడ్లెంబడి పట్టి తిరిగితే పిచ్చి పట్టింది అనుకున్నారు. మీ పని ఇట్లా ఉందా, మీరు కాదు మా పీకేది, మేమే బీక్ పడేస్తాం మీ ఇద్దరిని అని చెప్పి అడ్రస్ లేకుండా బీక్ పడేశారు. అయితే తెలుగుదేశం పార్టీ పరిస్థితి నానాటికి దిగజారిపోతుంది. కుప్పంలో కూడా అంటే పంచాయతీ కుప్పంలో కూడా బుటాబుటి స్థానాలు రావడంతో ఇక చంద్రబాబు నాయుడు గారే అక్కడికి నేరుగా వెళ్ళారు, 3 రోజులు పర్యటించారు, అందరు దిశా నిర్దేశం అన్నారు. కానీ అక్కడ చూస్తే అందరు ఫ్లెక్సీలు పెట్టారు, ప్లకార్డులు పెట్టారు, జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిందే, జూనియర్ ఎన్టీఆర్ వచ్చి బాధ్యతలు చేపట్టాలి అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు జూనియర్ ఎన్టీఆర్ వచ్చి బాధ్యతలు? ఇంకా తెలుగుదేశం మీద అభిమానం ఉండే వాళ్ళు కొంచెం ఏదంటారే దింపుడు కళ్ళం ఆశ దాన్ని చచ్చి ప్రాణం పోయే శాంతం పోయినా కూడా ఇంకెక్కడో ఉందేమో తిరిగి వస్తుందేమో అనేటువంటి ఒక ఆశ ఉండేవాళ్ళు ఉంటారు. అందువల్ల అట్లాగే ఇక అయిపోయిన తెలుగుదేశం పార్టీ అని జనమే చెప్పేశారు కుప్పంలో. చెప్పేసి కనీసం కొంచెం సినిమా యాక్టర్ కదా అతను వస్తే జనం వస్తారు, ముందు కొంచెం గ్లామర్ ఉంది, అందువల్ల తెలుగుదేశాన్ని కొంచెం అని ఊపిరి వస్తుందేమో. ఈ లోకేష్ మొహం చూడలేకపోతున్నారు, ఈ చంద్రబాబు మొహం అసలు చూడలేకపోతున్నారు, అందువల్ల అతను వస్తే ఏమన్నా కొంచెం సినిమా అట్రాక్షన్ పనిచేస్తుందేమో అని పాపం దింపుడు కళ్ళ ఆశంతో వాళ్ళు ఈ తెలుగుదేశం అభిమానులు కనుక వాళ్ళు ఆ విధంగా అడిగి ఉంటారు. మీరు అంటున్నారు దింపుడు కళ్ళ ఆశలని అంపశైపోయి ఉంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ. మరి అలాంటి పార్టీ బాధ్యతలు జూనియర్ ఎన్టీఆర్ తీసుకుంటే బాగుంటుందా లేదంటే బాలకృష్ణ గారు తీసుకుంటే బాగుంటుందంటారా? ఎవరు తీసుకున్నా ఒకటే, ఏదో గుడ్డి కన్ను మూసినా ఒకటే తెరిచినా ఒకటే అని సామెత తెలుగులో అంతే కదా, మూసినా ఒకటే తెరిచినా ఒకటే కన్ను. ఆ కన్ను గుడ్డు ఉంది కనపడదు. అట్లాగే ఇప్పుడు ఆ పార్టీ అయిపోయింది, దాని పరిస్థితి అంతా అయిపోయింది, ఆ సైకిల్ అంతా తుప్పు పట్టిపోయింది. మా ఆయన దాదాపు 14 ఏళ్ళు దాన్ని ఎక్కి తొక్కి పక్కన పడేశారు. అట్లాంటి దాన్ని దొంగిలించాడు చంద్రబాబు నాయుడు. దాని ఫెడలు ఇరిగిపోయింది, లైట్ పోయి ఇరిగిపోయింది, లైట్ పగిలిపోయింది, తర్వాత చక్రాలు పనిచేయట్లా టైర్లో గాలి పోయింది, మొత్తం సైకిలే తుప్పు పట్టిపోయింది. నాకు ఒకటి అర్థం కాలేదు మేడం, మీ ఆయన స్థాపించంటే ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీని చంద్రబాబు నాయుడు గారు పట్టుకెళ్ళారు, ఆ సైకిల్ని చంద్రబాబు నాయుడు పట్టుకెళ్లారు. మరోవైపు ఏమో నాదెల్ల భాస్కర్ రావు గారు నా ఇంటి దూడను పట్టుకెళ్లారు, నా దూడను నాకు ఇచ్చేయండి, నా దూడను నాకు ఇచ్చేయండి అంటున్నారు. ఏంటి గోళ మేడం? దూడేంటి అది? ఆ పార్టీ నాది, నేను పెట్టింటే ఎన్టీ రామారావు గారు తీసుకెళ్లారు ఆ పార్టీని, అది నా పార్టీ. నేను ఇక్కడ పార్టీ అంతా చేసిన తర్వాత ఎన్టీ రామారావు గారు షూటింగ్ నుంచి ఊటీ నుంచి నేరుగా మా ఇంటికి వచ్చి ఇక్కడ నా పార్టీలో చేరి పార్టీని ప్రకటించాము, అది నేను పెట్టిన పార్టీ, అది నా ఇంటి దూడ, నా దూడను పట్టుకెళ్ళిపోయారు, నా దూడను నాకు ఇస్తే నేను మళ్ళీ బాగు చూసుకుంటాను అని ఆయన అంటున్నాడు. అది ఈ రోజు కదా, ఆయన ఆ రోజు ఆయన ఉండాలిగా. అలా అనలేదు, ఆయన స్వయంగా ఎన్టీఆర్ అధ్యక్షుడిని ఆయనే ప్రకటించాడు కదా, అందరికీ తెలిసిన మాట. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్టీఆర్ అని ఆయనే ప్రకటించాడు, ఆయనతో పాటు కలిసి పనిచేశాడు. గవర్నమెంట్ వచ్చాక ఆయన మినిస్టర్గా రెవెన్యూ మినిస్టర్ తీసుకున్నాడు. అందువల్ల ఇన్ని చేసి ఇప్పుడు అంటే అది హాస్యాస్పదంగా ఉంటుంది. ఏమో ఒకవేళ అట్లా అయితే ఆయన అడగమనండి, చంద్రబాబు నాయుడుకి నా పార్టీ నాకేమని అడగ, ఇతని కంటే అతనే బెటర్ అనుకుంటాము. ఓకే మేడం, మీ వారు అంటే ఎన్టీ రామారావు గారి లక్షణాలని పుణికి పుచ్చుకొని పుట్టింది జూనియర్ ఎన్టీఆర్ గానే అందరూ అంటారన్నమాట.
అందులో భాగంగానే మళ్ళా ఆ ఎన్టీఆర్ స్థానంలో ఈ ఎన్టీఆర్ వస్తే తెలుగుదేశం పార్టీకి కొంత ఊపిరి వస్తుందేమో ఆక్సిజన్ వస్తుందేమో అంటున్నారు అందుతుందేమో అంటున్నారు మీరేమంటారు ఒక్కటి ఎన్టీఆర్ తో ఎవరు కంపారిజన్ లేరు నాకు తెలిసి తమిళనాట ఆయన ఒక్కరు సక్సెస్ అయ్యారు సినిమా రంగం నుంచి వచ్చి ఎంజీఆర్ గారు తర్వాత ఎన్టీఆర్ గారు సక్సెస్ అయ్యారు అత ఎంతమంతర జయలలిత సక్సెస్ అయ్యారు అమితాబ్ బచ్చన్ ఒక ఎంపీ సీటు పోటీ చేసి ఓడిపోయాడు తెలుసు కదా ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల అభిమానులు ఉన్న ఏకైక నటుడు భారతదేశంలో అమితాబ్ బచ్చన్ ఆ తర్వాత ఆల్మోస్ట్ ఎన్టీఆర్ అంత కాకపోయినా ఎన్టీఆర్ కుడియడంగా అంత ప్రజల అభిమానం ఉన్నవాడు చిరంజీవి గారు ఆయన పార్టీ పెట్టి ప్రజారాయి వచ్చాడు ఏమైంది 18 సీట్లు ఇచ్చి సరిపుచ్చారు ఆయన్ని ఇంకా నిద్రపోమన్నారు అందువలన రాజకీయాలు వేరు సినిమా గ్లామర్ వేరు నా దృష్టిలో ఎన్టీఆర్ మనవడైనంత మాత్రం చేతనే ఈ తెలుగుదేశం పార్టీ అతను ఏదో పెద్ద ఎన్టీఆర్ లాగా పేరు తీసుకురాగలడు నిలబెట్టగలడు అంటే ఐ కాంట్ బిలీవ్ నేను చాలా ఓపెన్గా మాట్లాడే గట్టిగా అడుగుతున్నారు సరే అదే చెప్పాను ఇందాక దింపుడు కళ్ళ మాసేని అంటే ముఖం మీదే చెప్పాను నువ్వు పనికిరావు నీ కొడుకు పనికిరావు ఆయన తీసుకురా అంతకంటే అవమానం ఇంకొకటి లేదు నాయకుడికి అసలు సునామీలో మరి తెలుగు అంటే చూశారు మీరు పంచాయతీ ఎన్నికల్లో ఫ్యాన్ సునామీ చూశాము మున్సిపల్ ఎన్నికల్లో సునామీ చూశాము మనము మరి ఏంటి మేడం ఇన్ని స్థానాలు గెలుచుకుంది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది ఎలా సాధ్యమైంది అంటారు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను అదే అంటాను నాయకుడు ఎలా ఉండాలో అది చూడమంటున్నాను నేను అబ్జర్వ్ చేయండి ఒక్కడు ఏ పార్టీతో పొత్తు లేదు ఏ అండదండలు లేవు ఏ జాతీయ పార్టీ ఆయనకు వచ్చి నిలబడలేదు సొంత పార్టీయే ఆయనకు అన్యాయం చేసింది వాళ్లే కేసులు బనాయించి అన్యాయంగా జైల్లో పెట్టారు 3 నెలల కేసు 16 నెలలు నడిపించారు అసలు ఆయన్ని పూర్తి రాజకీయం నుంచి నిష్క్రమించేటి చేయాలని కుట్రలు పన్నారు చంద్రబాబుతో కలిసి చివరికి ఎవరు కుట్రలు పన్నారో వాళ్లే పోయారు అడ్రస్ లేకుండా పోయింది కాంగ్రెస్ పార్టీ అయినా ఏంటంటే నాయకత్వ లక్షణం ఎలా ఉంటుందంటే కష్టాలు వచ్చినప్పుడే ఎవరు గట్టిగా నిలబడతారో ప్రజలకు నేనున్నాననే ఒక హామీ ఇవ్వగలుగుతారో అన్నిటినీ మించి తన మీద తను ఒక విశ్వాసాన్ని ఉంచుకోగలుగుతారు కాన్ఫిడెన్స్ అది కావాలి మెయిన్ దానికి అట్లాగే ఇష్టం వచ్చినట్టు రోజుకో పార్టీతో పొత్తు పెట్టుకోవటం గంటకు ఒక మాట మారుస్తూ ఉండటం యూటర్న్లు తీసుకోవటం ఇవన్నీ కూడా ఏ నాయకుడి మీద విశ్వాసం కలదు చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ అంతా అక్కడే ఉంది అతను గంటకు ఒక మాట మాట్లాడతాడు అవసరం వెంటనే యూటర్న్ తీసుకుంటాడు ఇప్పుడన్న మాట ఇప్పుడే వదిలేస్తాడు ఇంకొక మాట మాట్లాడతాడు అందుకే జనం నమ్మలేకపోయారు 600 హామీలు ఇచ్చి ఒక్క హామీ నెరవేర్చలేదు ఇంకా ఎట్లా నమ్మకం ఉంటుంది నీ మీద జనానికి ఎలా విశ్వాసం ఉంటుంది నువ్వేం చేయగలిగావు నువ్వు సంపాదించుకోవటం కోసం ఈ 5 ఏళ్ళు వాడుకున్నావు ప్రజల్ని ప్రజల సొమ్మును కూడా అందుకే నీ మీద నమ్మకం రాలి కానీ అబ్బాయి అట్లా కాదు 9 నవరత్నాలు అంతే ఆయన 600 హామీలు ఎంత పెద్ద మేనిఫెస్టో అంటే 100 పేజీల మేనిఫెస్టో అది ఈరోజు అది విమర్శిస్తున్నారని వెబ్సైట్ నేను తీసి పడేశారు అనుకో కానీ 9 కానీ ఈ 9 నవరత్నాల్లో మొత్తం అన్ని వర్గాలు వచ్చేసినాయి ఆశ్చర్యం అనమాట అసలు ఆ మేధస్సు మేము ఎంత ఆశ్చర్యపోతున్నామంటే ఈ అబ్బాయి ఇంత చిన్న వయసు నిజానికి ఆ లోకేష్ కంటే ఇంకో 4-5 ఏళ్ళు పెద్ద ఉంటాడేమో అంతే కదా ఇంత చిన్న అబ్బాయికి అసలు ఈ వ్యవస్థలు పెట్టాలని ఏది మన వాలంటరీ వ్యవస్థ అది ఇంతవరకు భారతదేశంలో ఎవరికైనా వచ్చిందా ఎవరికి రాలా అతను పెట్టాక ఇతను అంటాడు అది నాదేనని అంటాడు ఎవరు ఏది సాధిస్తే తన ఖాతాలో వేసుకుంటాడు సింధు గెలిస్తే నా వల్లే గెలిచింది అంటాడు ఈ ఇట్లాంటి దరిద్రపు నాయకత్వాన్ని ఎవరు ఒప్పుకోలేదు సో అట్లా ఒక కాన్ఫిడెంట్గా ఎవరు ఎన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నా చెక్కు చెదరలేదు అనవసరమైన దోషం లేవు రోడ్డు ఎక్కి మాట్లాడలేదు వీళ్ళలాంటి పిచ్చి పదాలు వాడలేదు తన పని తను చేసుకుంటూ పోయాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద మెజార్టీ సాధించారంటే అసెంబ్లీ ఎన్నికల 151 పంచాయతీల్లో 82% వచ్చింది మరి వాళ్ళ మద్దతుదారులు గెలిచారు మున్సిపాలిటీలో కూడా 73 మున్సిపాలిటీలు 11 కార్పొరేషన్లలో విజయం సాధించారు కదా మేడం ప్రజలు అతన్నంతగా విశ్వసించారు
దానికి తగినట్టే అతను 2014లో ఓడిపోయినా కూడా అంటే బెదిరించి గెలిచారు ఇది ఒక విజయమే కాదు ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చిన విజయం కాదని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది కదా అందరిని స్కీములు కట్ చేసి వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కట్ చేస్తాం మాకు ఓట్ లేకపోతే అని బెదిరించి గెలిచారు వాళ్ళు అంటున్నారు కదా ఓడిన వాళ్ళు ఏమంటారు ఓడిన వాళ్ళు మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక అక్కడ కూడా సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు అందువల్ల ఇలాంటి పిచ్చి మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు అప్పుడు 151 సీట్లు వచ్చినప్పుడు కూడా బెదిరించాడు మరి ఆయన చెప్పమనండి అప్పుడు ఓటర్లు ఏం చూపు బెదిరించారు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు మేము చంపేస్తాము గుండాలం మేము అది ఇది అని చెప్పాడా ఎంత నువ్వే ఇంకా 600 హామీలు ఇచ్చి అబ్బో ప్రతి ఊరుకు కూడా నేను అజ్జేస్తాను బాబు వస్తే జాబ్ వస్తుంది అని ఈ యూత్కి అందరికీ ఆశ పెట్టిందే నువ్వు ఎన్నో రకాల ప్రలోభ పెట్టిందే నువ్వు అతను ఏమీ చెప్పలే ఆఖరికి రైతు రుణమాఫీ అనమన్నా కూడా అనలేదు అతను ఓ నేను అన్ను ఎందుకండి చెయ్యలేని పని నేను చెప్పను చేసే పని నేను చెప్తాను అన్నాడు ఆ మాట నమ్మారు జనం అంతా కూడా 151 సీట్లు ఒక నీకండి నీ కొడుకు సమాన వయసు ఉన్న పిల్లాడికి ఇచ్చారంటే నీ మీద ఎంత విముఖత జనంలో వచ్చింది నీ కొడుకు వ్యవహారాలు నీ వ్యవహారాలు ఎంత రోత పుట్టినాయి జనానికి నీ అవినీతి అయితే అనకొండలాగా పెరిగిపోయింది ఎంత దారుణంగా ఎన్ని కేసుల్ని చుట్టూ ఆఖరి నీ పిఎస్ కూడా 2,000 కోట్ల కేసులో దొరికాడు నీ చుట్టూ ఉండే బంధువులు దొరికారు నీ స్నేహితులంతా దొరికారు నీ బినామీలంతా బయటపడుతున్నాయి కేసులు ఈరోజు నీ స్వయంగా నీ కొడుకు నువ్వు కూడా దొరికిపోయారు ఇంత మరి ఇవన్నీ చేస్తుంది ఎవరు తప్పులు మీరు చేస్తా మరి జగన్మోహన్ రెడ్డి బెదిరించాడా ఎవరిని ఒక్కళ్ళన్నా బయటకు వచ్చి చెప్పాలిగా మాకు ఇక్కడ కార్యక వాళ్ళ పార్టీ వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారనో లేకపోతే అధికారులు బెదిరించారనో ఒక్కళ్ళైన వాళ్ళు జనం వచ్చి చెప్పాలిగా ఇంతెందుకు వాళ్ళ మనిషిగా రమేష్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాళ్ళ మనిషిగా నిన్నటిదాకా వాళ్ళ కోసమే పోరాడాడు కదా మరి ఆయనే ఏమని కితాబు ఇచ్చారు ఇట్లా ఎలక్షన్స్ ఎప్పుడూ జరగలేదు ఇంత ప్రశాంత స్థితిలో ఎక్కడ అసలు ఎవరు పోలీసు ఇది కానీ ఒక అధికారి డామినేషన్ కానీ ఏమి లేకుండా ఓటర్లు వెళ్ళారు ప్రశాంతంగా వేసి వచ్చారు ఒక్కటి ఇన్ని పథకాలు అతను ఏమైనా తక్కువ చేశాడో వచ్చాక 80,000 కోట్ల రూపాయలు ప్రజలకి సంక్షేమ పథకాలు ఖర్చు పెట్టాడు ఇంత ఖర్చు పెట్టి కనిపిస్తూ ఉంది ఎదురుగా 35 లక్షల ఇళ్ళు ఒకేసారి ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెక్కడన్నా ఉందా అట్లాగా మరి ఇన్ని తీసుకున్న ప్రజలు ఏమన్నా అమాయకులా విశ్వాసఘాతకులా నువ్వంటే విశ్వాసహీనుడివి కానీ ప్రజలు అట్లా కాదే ప్రజలు విశ్వాసపరులు అందుకనే మాకు ఎవరైతే అన్నం పెట్టారో మాకెవరైతే దారి చూపిస్తున్నారో కరోనా టైంలో కూడా మాకు అండగా ఉండి మేము తినటానికి మేము బతకటానికి దారి చూపిన మహానుభావుడు ఇచ్చిన మాట ప్రకారం టైం చెప్పి మరీ కూడా ఆ స్కీమ్ని అమలు చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే మాకు కావాలని చెప్పి జనం వేస్తే దానికి ఏం ఓడిపోయి సిగ్గులేని మాటలు మాట్లాడుకుంటా కూర్చుండి ఏదంటారే సునక శల్యానందం అని ఒక పడిక చివరిగా ఒకటేమనుకోండి ఇప్పుడు అంటే ఒక ఎముక నవ్వులుతూ ఉంటుందండి నవ్వులుతూ ఆనందపడిపోతూ ఉంటుందండి ఏంటి ఎండిపోయిన ఎముక అద్దింటూ దీనికి ఆనందం ఏంటంటే ఆ తింటుంటే దాని నుంచి దీని దవడలే కోసుకుపోయి ఎండిపోయిన ఎముక కదా దాని దవడల్లో నుంచే రక్తం గారుతూ ఉంటుంది ఆ రక్తాన్ని పీల్చుకుంటూ అది ఆహా ఎక్కడి నుంచో వస్తుంది ఎముక నుంచి అనేది ఆనందపడిపో సునక శల్య ఆనందం అంటారు ఇప్పుడు అది ఎవరు పొందుతున్నారు మేడం ఇప్పుడు అది ఎవరు పొందుతున్నారు వాళ్ళు పొందుతున్నారు అట్లాగే వాళ్ళు ఓడిపోయినా కూడా మా ఇంకా ప్రజల అభిమానం ఉంది అనుకుంటూ వాళ్ళని తిట్టే తిట్లు కూడా కాదు కాదు అది మాకిచ్చే ఆశీస్సులు అనుకుంటూ సునక శల్యానందం పొందుతున్నారు వాళ్ళు అది ఇకపోతే నిన్నటి రోజు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద SC ST కేసు పెట్టారంటే దళితుల భూములు బలవంతంగా అది ఓపెన్ అండి అది చాలా క్లియర్ కట్గా అది ఎవరు రాజకీయ కక్షలే సిఐడి అధికారులు కూడా వచ్చారు 23న హాజరు కావాలని కంపల్సరీ అది డెఫినెట్గా 41A, 41B ఏదో ఉన్నాయి 1, 2, 2, 3 చాలా ఉన్నాయి సబ్సెక్షన్స్ అన్నీ కూడా
అది ఆ రూల్ ఏంటంటే హాజరు కాకపోయినా అరెస్ట్ చేయొచ్చు, హాజరైనా అరెస్ట్ చేయొచ్చు. దానికి అంత పవర్ఫుల్ అది. అందువల్ల తప్పనిసరిగా హాజరు అవ్వాలి. ఎందుకంటే అతను వివరణ ఇవ్వకపోతే మళ్ళీ దొంగల్లాగానే గతంలో కేసులన్నీ ఎట్లా తప్పించుకున్నాడో స్టేలు తెచ్చుకొని ఇది కూడా అట్లా చేయడానికి ఏమైనా కోర్టుకి వేస్తారేమో మరి చూడాలి. కోర్టుకి వెళ్తాను అంటున్నారు కదా మేడం. వెళ్ళినా కూడా మరి ఇవ్వటానికి వీలు లేదు, విచారణ జరగాల్సిందే. బయట ఏదో చర్చ జరుగుతుంది మేడం. నాకు ఎంతో ద్రోహం చేశాడు, నాకు మా ఆయనకు మా పార్టీకి ద్రోహం చేశాడు. అలాంటి చంద్రబాబుకు నా బిడ్డ జగన్మోహన్ రెడ్డి గుణపాఠం నేర్పాడని మీరు ఆనందపడుతున్నట్టుగా బయట చర్చ జరుగుతుంది. వాస్తవం మేడం నేను అట్లానే అనలేదు. నేను ఎందుకంటే మొన్న అన్నది నేను ఇదే, ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడారు. నేను ఈరోజు చాలా సంతోషపడుతున్నాను నేను, ఎందుకంటే ప్రజలు ఇతన్ని ఎంతగా ఓడించి అవమానం చేశారు. ఆ రోజు నా భర్తకు జరిగిన అవమానం ఇప్పటికీ నా కళ్ళ ముందు ఉంది. అదే అవమానాన్ని ఇతను పొందుతున్నాడు. అందువల్ల ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను నేను. సరైన నాయకుడు వచ్చాడు, అతనికి బుద్ధి చెప్పాడు అని చెప్పి చెప్పారు. ఈ కేసు అన్న చంద్రబాబు నాయుడు గారి మీద నిలబడుతుంది అంటారా? మళ్ళీ స్టే వస్తుంది, ఎన్ని కేసులు వచ్చినా స్టే వస్తుంది కదా. ఇప్పుడు మరి ఎస్సీ ఎస్టీ కేసులో సంబంధించి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏమిటంటారు అసలు? ఏదైనా విచారణ ఇప్పుడు కోర్టులన్నీ కూడా విచారణ హాజరుకు మొన్నగా సుప్రీంకోర్టు చెప్పింది కదా, ఏ కేసు అయినా ఇప్పుడు కొంతకాలం వరకు వాళ్ళ ఆటలు సాగినాయి హైకోర్టు. ఓ అసలు ఎన్ని కేసు చూడకుండానే వెంటనే స్టే ఇచ్చేయటం లేదా క్యాన్సిల్ చేసేయటం. అలా కాకుండా సుప్రీంకోర్టు ఒకటే ఇచ్చింది, అసలు విచారణ కాకుండా ఎట్లా మీరు స్టేలు ఇస్తారు? ఏ కేసు అయినా విచారణ జరపండి ఇచ్చారు, దాని ప్రకారం జరపాల్సిందే. సిఐడి చేసిన కేసు కనుక ఇది తప్పనిసరిగా ఈ కేసు ముందు వీళ్ళు విచారణకు వెళ్ళాలి, లేదు విచారణ జరగనివ్వమని చెప్పి హైకోర్టు ఇవ్వచ్చు ఆదేశం. చూడాలి ఏం జరుగుతుంది. గతంలో మీరు కూడా ఒక కేసు వేశారు కదా మేడం. వాయిదాల మీద వాయిదాలు తెచ్చుకుంటానే ఉన్నారు. అది అవునా మేడం? వాయిదాల మీద వాయిదాలు. ఆ విషయంలో న్యాయం జరుగుతుంది అంటారా? అతను సరిగ్గా ఇస్తే జడ్జిమెంట్ బ్రహ్మాండంగా జరుగుతుంది. ఆ ఒక్క కేసు చాలు అతన్ని 14 ఏళ్ళు జైల్లో పెట్టడానికి. కరప్షన్ కేసు కదా, చాలా మంచి కేసు అది. చూడాలి ఏం జరుగుతుందో. మొత్తం మీద ఎస్సీ ఎస్టీ కేసు మీద మీ ఓవరాల్గా ఒక మాట చాలా దారుణం నిజంగానే. అసలు ఉన్న చట్టాన్ని ఉల్లంఘించి ఒక ముఖ్యమంత్రి వాళ్ళ పేదవాళ్ళని ఆదుకోవాల్సుకునేది ఎవరు? ముఖ్యమంత్రే కదా, తండ్రి లాంటి వాడు. అట్లాంటి వాడు ఆ పేదవాళ్ళ భూములు లాక్కొని నువ్వు పెద్దవాళ్ళకి కట్టబెట్టావే, కోట్లకి అమ్మించుకున్నావే, ఇంతకంటే అన్యాయం. నీకు మనస్సు మానవత్వం అనేది ఉంటే ఒక్కసారి వాళ్ళ కన్నీళ్లు చూడు, వాళ్ళ బ్రతుకులు చూడు. నువ్వు చేసిన ఎంత హేయమైన పని, ఎంత నీచమైన పని. మనిషి అన్నవాడు, అన్నం తినేవాడు ఇట్లా ఆ అమాయకులను మోసం చేస్తారా? పాపం వాళ్ళకుండే ఎకరా 2 ఎకరాలు వాటిని కూడా బలవంతంగా భయపెట్టి లాక్కుంటారా? ఎవరైనా సరే 100 ఎకరాలు సంపాదించారుగా పెద్ద పెద్ద వాళ్ళంతా. సుజనా లాంటి వాళ్ళు 100 ఎకరాలు ఉన్నాయిగా, అవి తీసుకొని పేదవాళ్ళ భూములు వదిలేస్తే నీకు మంచి పేరు వచ్చిండేదిగా. కానీ వాళ్ళ భూములు కూడా అసలు అవి రూల్కి వ్యతిరేకం కదా. 77 యాక్ట్ ప్రకారంగా అసైన్ ల్యాండ్స్ తీసుకోకూడదు కదా, అస్సలు అమ్మకూడదు కొనకూడదు కదా. అలాంటి ల్యాండ్స్ని పూలింగ్ చేస్తున్నాము, మీకేమి ఒక్క గజం కూడా రాదని భయపెట్టి వాళ్ళంతటి వాళ్ళు అమ్ముకునేటట్టు చేసి అది కూడా అతి చౌకగా 300,000, 200,000. వీళ్ళేమో దాన్ని వెంటనే సిఆర్డిఏ పరిధిలో తీసుకొచ్చేసి అతి ఖరీదైన ప్రాంతంలో పెట్టి 4,000 ఎకరాల్లో కోరు దాన్ని కోట్లకు అమ్మేశారు. ఎంత అది కూడా ఎవరు ఎవరు చెప్పకుండా, ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా. ఇది ఎంత మోసం అండి అసలు. ఎవరు నాకు తెలిసి అన్నం తినే ఏ వెధవ కూడా దీన్ని అసలు సమర్థించకూడదు. ఇంతకంటే పాపం ఘోరం ఇంకొకటి లేనే లేదు అసలు. ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది లేదు, కోర్టు కూడా చెప్పిందని టీడీపీ వారు అంటున్నారు. మరి ఇది కక్ష సాధింపు చాలా చెప్పినాయి, గ్యాగ్ కూడా ఇచ్చారు. అవన్నీ సుప్రీంకోర్టు తప్పు పట్టలేదా? అందువల్ల ఒక మనిషిని ఒక ముఖ్యమంత్రి మోసం చేయటం అంటే మోసం కాదా? అది ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే మోసం. రాజధాని అనౌన్స్ చేయకుండా ముందే అందరు మన తన వాళ్ళందరిని కట్టబెట్టి లోకేష్ బినామీలు, చంద్రబాబు బినామీలు, మురళీమోహన్ బినామీలు, ఇలా అందరూ వాళ్ళు వాళ్లే కదా పంచుకుంది. నారాయణ బినామీలు ఇదేనా? ఇదా రాజధాని అంటే? ఆ పేదవాడికి ఏమి ఇందులో చోటు లేదా? వాళ్ళకేమి ఇవ్వరా మీరు? ఆఖరి అక్కడ మా గవర్నమెంట్ వచ్చాక అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తామంటే
ఇక్కడంట సామాజిక న్యాయం సమతుల్యత దెబ్బతింటుందట, కోర్టుకి వెళ్తారు. గుడ్డిగా కొన్ని తీర్పులు అయితే న్యాయ వ్యవస్థనే అసలు భ్రష్టు పట్టించే తీర్పులు వచ్చినాయి. అందుకే నేను జడ్జీలను అంటల్లా, తీర్పులు వరస్ట్ తీర్పులు ఉన్నాయి అసలు. అది ఇప్పుడిప్పుడే కొంచెం చక్కబడతా ఉంది పరిస్థితి, చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. అంటే ఈ విషయంలో అయినా చంద్రబాబు నాయుడు గారు స్టే తెచ్చుకోకుండా కేసు విచారణకు వెళ్ళి ఏదో ఒక విషయం అయితే తేలుతుందంటారు. కుక్క తోకుంది అది ఎలా ఉంటుంది, ఇలా రౌండ్ తిరిగి ఉంటుంది, దాన్ని నువ్వు ఎంతన్నా లాగు లాగు, దాన్ని మోకులు గట్టి పెట్టు, దానికి చెట్టు బిగించు, ఏం చేసినా మళ్ళీ ఆ మోకి ఇప్పగానే ఇలా రౌండ్ తిరిగిపోద్ది. అది కుక్క తోకను చంద్రబాబు బుద్ధికి ఏమీ తేడా లేదు. థ్యాంక్ యూ మేడం. తెలుగుదేశం పార్టీకి పూర్వం వస్తుందా లేదా చూద్దాము. అలాగే ఈ కేసులోనైనా చంద్రబాబు నాయుడు గారు స్టే తెచ్చుకుంటారా లేకపోతే కేసును ఎదుర్కొంటారా అనేది కూడా వేచి చూద్దాం మేడం. థ్యాంక్ యూ మేడం, నమస్తే. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.